వాడిని జైల్లో వేసి గాంధీని చేయకండి. వాడు ఆ ఊరు వదిలి వెళ్ళిపోవాలి. హీరోలా కాదు, అనాథలా. జూనియర్ కళాశాల నిధులను కాజేసి అవినీతికి పాల్పడినందుకు గాను, సుబ్బయ్య పొలాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించినందుకు గాను, న్యాయవాటానికి వెళ్లిన పంచాయతీ సభ్యుల మీద, ప్రభుత్వ ఉద్యోగుల మీద చేయి చేసుకున్నందుకు గాను, బాలగంగాధర్ తిలక్ మాస్టారిని ఊరు నుంచి వెలివేయడం జరిగిందహో. ప్రెసిడెంట్ గారు పిలిచారంట. చెప్పుడింది, తొందరగా కుట్టివు. ఏంటి నీ కూతురు పెద్ద రౌడీ అనుకుంటుందా? పోలీస్ స్టేషన్ మీద రాళ్ళేసిందంట. అటెడ్ చూస్తున్నావే, పంతులు దింపడానికి పోలీసులు వచ్చినట్టున్నారండి. మీరు వెళ్ళండి. సరే. ఇది ఊరా వల్ల కడా.
ఏంటి సార్, ఎలా ఉన్నారు? మేడం, మీకే చేద్దాం అనుకున్నాను, మీరే చేశారు. నేను అక్కడికి వచ్చేస్తాను సార్, ఇక్కడ ఉండడం నా వల్ల కావడం లేదు. లేదు మేడం, మీరు అక్కడే ఉండాలి మన స్టూడెంట్స్ కోసం. పైపెచ్చు నా దగ్గర ఇంకేం లేదు. ఏం లేదంటే మీరు మన గురించి ఆలోచించారా? ఇంకా వదిలేద్దాం మేడం. హలో, హలో, ఏంట్రా ఇది? ఏం చేద్దాం, ఏదో ఒకటి చేయాలి కదా. నోట్ చేసుకోండి, ఎక్స్ టు ద పవర్ ఆఫ్ వై. ఎవరా బృహస్పతి క్లాస్కి లేట్గా వచ్చింది? మేడం ఎలా ఉన్నారు? మేడం ఇటువంటి అమ్మగారు ఎలా ఉన్నారు? మేడం మీ దగ్గరికి వచ్చేస్తానని చెప్పాను కదా సార్, అయినా వినకుండా ఫోన్ పెట్టేశారు. నాదే తప్పు, పట్నం అబ్బాయిని నమ్మకూడదు అనుకుంటున్నే. నమ్మాను చూడండి, నాకు జరగాల్సిందే. మేడం ఏడవకండి, పిల్లలు చూస్తున్నారు. ఎవరు బాలు అది? ఓ సేల్స్ గర్లా. అయ్యయ్యో, వీళ్ళకి ఇదే పని అయిపోయింది. ఎప్పుడు చూడు సోపు వాషింగ్ పౌడరు. ఇలా చూడమ్మా, నువ్వెంత ఏడ్చినా నీ దగ్గర వాషింగ్ పౌడర్ కొనేదే లేదు. మీ అబ్బాయి నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు. అయ్యో లేదమ్మా. అయ్యయ్యో, ఏంట్రా ఇది? ఏది, కొంచెం తలపైకెత్తమ్మా. లక్షణంగా ఉంది కదరా, నీకేమ్మా ఈ రోగం రా వద్దనడానికి. ఇదిగో చూడు, ఇలా ఆడదని ఉసురు పోసుకుంటే బాగుపడవు చెప్తున్నాను. క్లాస్ అయిపోయింది, రేపు రండి. ఉంటారా? ఏంటమ్మా ఏమైంది? మీ శిష్యుడు మహాలక్ష్మి లాంటి అమ్మాయిని మోసం చేసి కడుపు చేశాడంట. కడుపా? లేదమ్మా, కడుపు చేయలేదా? లేదండి. పోనీలే, ఇదిగో చూడు, తిన్ని నువ్వు చేసుకోకపోతే నేనేమైనా మింగి. కాబమ్మా, నోటికి ఎంత వస్తే అంత చేసుకుని ఏం పెట్టి పోషించను, మన ఇంట్లో ఎక్కడ పడుకోబెట్టను? మీ ఆయన జీతంలో సగం వస్తుందమ్మా నాకు. నేను కూడా ఉద్యోగం చేస్తాను సార్, ఇంకా అవసరమైతే ట్యూషన్ కూడా చెప్తాను.
బయాలజీ ట్యూషన్కి ఎవరు మేడం వస్తారు? చిన్న చూపు చూపించకండి నా మీద, నా సబ్జెక్ట్ మీద. శారద, నాకు అన్నం పెట్టు. ఏంట్రా ముఖం బాగా వెలిగిపోతుంది? ఏంటీడు అలా బయటికి వెళ్ళిపోయాడు? సిగ్గుపడుతున్నాడు మామయ్య. ఓ సిగ్గా, ఏయ్ నువ్వెవరో? శారద, శారద, శారద. తిను, మన ఇంటికి కాబోయే కోడలండి. కోడలా? సిరిపురం కాలేజీలో బయాలజీ లెక్చరర్ అంట. ఓ, ఇద్దరు ప్రేమించుకున్నారంట. రే సూపర్ రా, సూపర్ అమ్మా.